జకర్యా గ్రంథం వచనం వెంబడి వచనం మనం ధ్యానిస్తూ ఉన్నాం ఈరోజు ఒక ప్రాముఖ్యమైన సందేశం రండి దేవుని వాక్యాన్ని ధ్యానించుదాం జకర్యా గ్రంథం ఆరో అధ్యాయం తొమ్మిదో వచనం నుంచి పదకొండో వచనం వరకు నేను చదువుతూ ఉండగా మీరందరూ స్వరం పెంచి కాస్త గంభీరంగా చెప్పడానికి ప్రయత్నం చేయండి మరియు యహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై చలివించినదేమనగా చెరపట్టబడిన వారిలో బబులోను నుండి వచ్చిన హెల్దయి టోబియా ఎదాయా అనువారు జఫన్యా కుమారుడుకు యోషియా ఇంట దిగి ఉన్నారు వారు చేరిన దినముననే నీవు ఆ ఇంటికి పోయి ఇంకొకసారి వారు చేరిన దినముననే నీవు ఆ ఇంటికి పోయి వారిని అడిగి వెండి బంగారములను తీసుకొని కిరీటము చేసి ప్రధాన యాజకుడుకు యహోజాదాకు కుమారుడైన యహోషవా తల మీద వంచగలను ఇక అందరూ చూడండి నా వైపు గత వారం మనం విన్నాం మరెన్నడూ మనం సాతాను చరలోకి వెళ్లకుండా ఉండాలంటే ఎలా బ్రతకాలో విన్నాం బబులోను చెర నుంచి విడిపించబడిన ఆ ముగ్గురు వ్యక్తులు జఫనియా కుమారుడైన యోషియా ఇంట దిగారట దేవుడంటాడు వారు దిగిన దినమననే వారి యొద్ధకు వెళ్ళి వారి యొక్క ఉన్న వెండిని బంగారాన్ని అడుగు చూడు వారి వెండిని బంగారాన్ని రైజి వారి వెండిని వారి బంగారాన్ని అడుగు వారు నీకు వెండిని బంగారాన్ని ఇస్తారు ఆ వెండి బంగారంతో ఒక కిరీటాన్ని తయారు చేయి ఆ కిరీటాన్ని ప్రధాన యాజకుని తల మీద నువ్వు ఉంచు ఆ తర్వాత వచనాల్లో అంటాడు ఆ కిరీటము యహోవ సన్నిధిలో జ్ఞాపకార్థంగా ఉంటుంది అంటాడు ఒకసారి మాటలు ఆలోచించండి ఇల్లు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్రధాన యాజకుడు అనే మాట మనం గమనిస్తున్నాం విమోచించబడిన ప్రజలు గమనిస్తున్నాం వారి యొద్ధ నుండి వెండిని బంగారాన్ని తీసుకుని కిరీటాన్ని తయారు చేశారు ఈ మాట చూస్తున్నాం దీన్ని ఆధ్యాత్మిక కోణంలో మనం ఆలోచిస్తే ఇల్లు గత వారం మనం విన్నాం కదా అది జీవము కలిగిన దేవుని సంఘం ఎక్కడెక్కడో లోకంలో నశించిపోతున్న మనందరినీ ఒక ఇంటికి దేవుడు మనల్ని చేర్చాడు ఈ ఇల్లు అంటే దేవుని ఇల్లు ఏసై అంటారు కదా నా తండ్రి ఇంటిని ఏసై మాట్లాడుతూ నా తండ్రి ఇంటిని నా తండ్రి ఇల్లు ప్రార్థనా మందిరం అంటాడు దేవుడు మందిరాన్ని తండ్రి ఇల్లు అంటాడు సరే ఇల్లు సంఘానికి గుర్తు అని మనం మాట్లాడుకున్నాం కదా వచ్చినటువంటి వారి యొద్ధ నుండి వెండి బంగారాన్ని తీసుకొని ఎవరికి కిరీటాన్ని తయారు చేయమన్నాడు చెప్పండి ఎవరికి ప్రధాన యాజకునికి కిరీటం తయారు చేయమన్నాడు ఎవరి యొద్ నుండి అది తీసుకోమన్నాడు అని అంటే చరప చరలో నుంచి విడిపించబడిన ప్రజలు ఇంటికి ఎవరెవరైతే చేరారో వారి యొద్దు నుండి వెండి బంగారాన్ని తీసుకొని ప్రధాన యాజకునికి కిరీటం తయారు చేయమన్నారు ఇక్కడ పాత నిబంధనలో కనపడుతున్న ఈ ప్రధాన యాజకుడు ఈ ప్రధాన యాజకుడు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యకంగా ఉన్నాడు ప్రధాన యాజకుడు ఏసుక్రీస్తు వారికి ఎట్లా సాదృశ్యకంగా ఉన్నాడు ఆయన దేవుడు కదా నో డౌట్ ఆయన దేవుడే ఆయన రక్షకుడు కదా అనుమానమే లేదు సర్వలోక రక్షకుడు ఆయన మరి అంత గొప్ప దేవుణ్ణి ప్రధాన యాజకుడు అని పిలవచ్చా బైబిల్లో ఎక్కడైనా దేవుణ్ణి ప్రధాన యాజకుడు అని పిలిచిందా అని అంటే ఎస్ హెబ్రి గ్రంథంలో దైవశావకుడైన పౌలు గారు యేసుక్రీస్తు వారిని పదే పదే మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు మనకు సరిపోయినవాడు అని యేసుక్రీస్తు వారిని ప్రధాన యాజకుడు యాజకుడని పదే పదే పిలుస్తూ అనేక సార్లు అంటాడు మెట్టుకు ఒక్క మాట మీకు చూపిస్తాను హెబ్రిల్కి రాసిన పత్రిక మూడవ అధ్యాయం మొదటి వచ్చిన హెబ్రిల్కి రాసిన పత్రిక మూడవ అధ్యాయం మొదటి వచ్చిన నాతో కలిసి ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలుపంపులు పొందిన పరిశుద్ధ సహోదరులరా మనము ఒప్పుకొనిన దానికి అపోస్తులును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచుడి ఆ చెప్పండి ఏసయ్యను అపోస్తుడైన పౌలు గారు ఏమేమని పిలిచాడు దాని ముందు మాట ఏసయ్యను ఏమేమని పిలిచారు రెండు పదాలతో ఇక్కడ పిలుస్తాడు పోస్తులుడు ఆ తర్వాత ప్రధాన యాజకుడు అంటాడు యేసుక్రీస్తు వారిని అపోస్తుడైన పౌలు గారు ప్రధాన యాజకునితో పిలిచాడు పోల్చాడు ఎందుకు యేసుక్రీస్తు వారిని ప్రధాన యాజకునితో దేవుని వాక్యం పోల్చింది అని లేఖనాల్లో చూస్తే ప్రధాన యాజకుడు ప్రతి ఉదయం ప్రతి సాయంత్రం పరిశుద్ధ స్థలంలోకి చేరి యావత్ ఇస్రాయూల్ ప్రజల కొరకు విజ్ఞాపన చేస్తాడు ఆ పన్నెండు గోత్రాల వారి పేర్లను రొమ్ము మీద ధరించి వాళ్ళందరినీ దేవుని సన్నిధులు జ్ఞాపకం చేసుకుంటూ వారి కొరకు ప్రార్థన చేస్తాడు యేసుక్రీస్తు వారిని ప్రధాన యాజకుడు అని పిలవటానికి కలిగిన కారణం ఏంటంటే పాత నిబంధనలో ఉన్న ప్రధాన యాజకుడు కేవలం ఉదయం సాయంత్రం మాత్రమే అది కేవలం ఇస్రాయలీల కొరకు మాత్రమే ప్రార్థన చేసేవాడు మన ప్రధాన యాజకుడైన యేసు క్రీస్తు వారు ఒక్క ఇస్రాయలు ప్రజల కొరకు మాత్రమే కాదు ఆయన రక్తముతో కడగబడిన మనందరి కొరకు కేవలం ఒక ఉదయం సాయంత్రం కాదు నిరంతరము మన కొరకు విజ్ఞాపం చేస్తున్నాడు చెప్దాం గట్టిగా ఆమె ఎప్పుడెప్పుడు ప్రార్థన చేస్తున్నాడు నిరంతరము దేవుడు మన కొరకు తండ్రి సముఖములో కుడి పార్శ్వాను కూర్చొని మన ఒక్కొక్కరి పేర్లను ప్రభు పరలోకములో జ్ఞాపకం చేసుకొని మన ఒక్కరి కొరకు ఆయన విజ్ఞాపం చేస్తున్నాడు వాక్యం ఇంటున్న బిడ్లరా ఈ భూమి మీద నీ కొరకు ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారో లేదో అది తర్వాత కానీ ఒకటి ఖచ్చితంగా చెప్పగలను ఈ భూమి మీద నీ కొరకు ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నా లేకపోయినా ఒక వ్యక్తి నిరంతరము నీ కొరకు పరలోకములో ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు నీ పేరు పదే పదే గుర్తుకు తెచ్చుకొని నీ కుటుంబాన్ని పదే పదే గుర్తుకు తెచ్చుకొని నీ ఇంటిని ఏలుబడి చేస్తున్న ప్రతి సమస్యను పదే పదే దేవుడు గుర్తుకు తెచ్చుకొని మన ఒక్కొక్కరి కొరకు పరలోకములు దేవుడు నిరంతరము విజ్ఞాపన చేస్తున్నాడు నా కొరకు ప్రార్థన చేసే తల్లి నాకు లేదే అని ఒకవేళ అనుకుంటున్నావేమో నా కొరకు ప్రార్థన చేసే తండ్రి నాకు లేడే అని ఒకవేళ అనుకుంటున్నావేమో అయ్యో నా కొరకు ప్రార్థన చేసే మనుషుడు లేడే అని ఒకవేళ అనుకుంటున్నావేమో ఈ ఉదయం ఒక శుభవార్త ఎవరు నీ కొరకు ప్రార్థన చేసినా చేయకపోయినా నీ రక్షకుడైన యేసు నీ ప్రధాన యాజకుడైన యేసు క్రీస్తువారు నిరంతరం నీ కొరకు నా కొరకు మన ఒక్కొక్కరి పేర్లు జ్ఞాపకం చేసుకుని ఆయన విజ్ఞాపన చేస్తూ అందుకనే పౌలు గారు అంటాడు ఇట్టి ప్రధాన యాజకుడు ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు అని మాట్లాడతాడు అంత మాత్రమే కాదు పాత నిబంధనలో ఇస్రాయేలీల పాప ప్రాయశ్చిత్వం కొరకు ఒక గొర్రెనో మేకను ఎద్దునో వధించి దాన్ని రక్తాన్ని చాతుపుని పరిశుద్ధ స్థలంలో అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించి ఇస్రాయేలీల పాపానికి ప్రాయశ్చిత్వం కలుగు చేసేటువంటి వాడు ఇది పాత నిబంధనలో ఉన్న ప్రధాన యాజకుడు చేసే పని కానీ కొత్త నిబంధన కాలంలో ఉన్న అసలు సిసలు ప్రధాన యాజకుడైన యేసు క్రీస్తు వారు గొర్రెల రక్తంతో పరలోకంలో ఆయన ప్రవేశించలేదు కానీ ఎడ్ల రక్తంతో మేకల రక్తంతో ఆయన పరలోక రాజ్యంలో ప్రవేశించలేదు కానీ తానే పాప పరిహారార్థ బలిగా మారి తానే బలి పశువుగా మారి తన సొంత రక్తాన్ని చాతబుని పరలోక పట్టణంలో ప్రవేశించి మనందరి పాపాలకు ఆయన ప్రాయశ్చిత్వం కలుగు చేశాడు ఈ బలిందుకు చూశావు ప్రతి ఉదయం ప్రతి సాయంత్రం అర్పించే బలి కాదు అంటాడు పౌలు గారు సదాకాలము నిలిచే ఒకే ఒక్క బలితో అన్ని కాలాలలో ఉన్న ప్రజల పాపానికి ప్రాయశ్చిత్వాన్ని కలుగు చేసిన గొప్ప ప్రధాన యాజకుడు పాత నిబంధనలో ఉన్న ప్రధాన యాజకుడు ఆయన ఎలాంటి వాడు మొదట తన పాపం కొరకు ప్రాయశ్చిత్వాన్ని కలుగు చేసి ఆ తర్వాత ప్రజల పాపం కొరకు ప్రాయశ్చిత్వాన్ని కలుగు చేసేవాడు కానీ అసలు సిసలు ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు వారు ఉన్నారు కదా తన పాపం కొరకు ప్రాయశ్చిత్తం చెల్లించాల్సిన అవసరం ఆయనకు లేదు ఎందుకు ఆయన ఏ పాపము లేని అపోసు లేని పౌలుగారు అంటాడు కదా పరిశుద్ధుడు నిర్దోషి నిష్కల్మషుడు పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు అన్ని ఆకాశ మండలముల కంటే మరిపైకి హెచ్చించబడినవాడు ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు చెప్పలేకొడుతూ ప్రభు స్తోత్రాలు చెప్తావు బిడ్లరా ఎవరు యేసు క్రీస్తు నీ ప్రధాన యాజకుడు నీ పాప ప్రాయశ్చిత్వం కొరకు ఎడ్లను ఆయన వధించలేదు ఆయనే వధించబడ్డాడు మేకలను వధించి మేకల రక్తం ద్వారా మన పాపానికి ప్రాయశ్చిత్వం ఆయన కలుగు చేయలేదు ఆయనే ఒక బలి పశువుగా మారి మనందరి పాపము నిమిత్తం తన స్వరక్తాన్ని చెందించా మనందరి కొరకు నిరంతరం పరలోకంలో విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు అయితే మనం ఏం చేయాలో తెలుసా ఏ దేవుడు మన కొరకు ప్రాణాన్ని ధారపోసాడో ఏ దేవుడు మన కొరకు నిరంతరం విజ్ఞాపన చేస్తున్నాడో ఆ దేవునికి సంఘంలో చేరిన ప్రతి వ్యక్తి కిరీటాన్ని తయారు చేసి ఆయన తల మీద కిరీటాన్ని పెట్టేటువంటి వారిగా ఉండాలి రైజోలా అందరూ నా వైపు చూసి నాకు సమాధానం చెప్పండి ప్రధాన యాజకుడి తల మీద ఇక్కడేం పెట్టారు చెప్పాలి ప్రతి క్రైస్తవుడు తన ప్రధాన యాజకుడైన యేసు క్రీస్తు వారి తల మీద వెండి బంగారాలతో తయారు చేయబడిన కిరీటాన్ని పెట్టేవారిగా ఉండాలి అన్నయ్య మా శివులకు దిద్దులు తీసేసి మెల్ల ఉన్న గొలుసు తీసేసి బ్యాంకులో లాకర్లో దాచిపెట్టుకున్న బంగారం తీసేసి మొత్తం అవన్నీ తీసుకొచ్చి యేసు ప్రభు వారికి మేము కిరీటం తయారు చేసి పెట్టాలా అంటే నో అమ్మా మీరేం టెన్షన్ పడొద్దమ్మా ఏంటండి మరి ఏంటి కిరీటం తయారు చేయటం అంటే బైబిల్లో రాయబడిన ఒక అద్భుతమైన మాట ఏంటో తెలుసా యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం లాంటిది సిగ్గు తెచ్చున్నది ఎముకులకు కుళ్ళు కలుగు చేస్తుంది అంటాడు వినారీ మాట ఒకసారి నాతో కలిసి సామెతల గ్రంథం పన్నెండవ అధ్యాయం నాలుగో వచనం నాతో కలిసి అందరూ చెప్పండి యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం సిగ్గు తెచ్చినది వాని ఎముకలకు కుళ్ళు చెప్పండి 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 ఏది కిరీటం చెప్పాలి ఏది కిరీటం యోగ్యమైన ప్రవర్తనతో బ్రతకటమే ఒక బంగారు వెండి కిరీటం లాంటిది సామెతుల్లో గ్రంథకర్త అంటాడు యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం నిజమే ప్రతి భార్య తన పెనిమిటికి కిరీటం పెట్టేదిగా ఉండాలి దేనితో యోగ్యమైనటువంటి ప్రవర్తనతో ఈ వాక్యం వింటున్న ప్రభు పెట్లారా మన భక్తి జీవితంలో మన అందరి అసలు సుసలు పెనిమిటి ఎవరో తెలుసా ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు వాడు ఆయన మనకు పెనిమిటి ఏసయ్య రక్తముతో విమోచించబడిన ప్రతి క్రైస్తవుడు యోగ్యమైన ప్రవర్తనతో పరిశుద్ధమైన ప్రవర్తనతో నీతియుక్తమైన ప్రవర్తనతో తన పెనిమిటి తల మీద ప్రతి క్రైస్తవుడు కిరీటం పెట్టేటువంటి వాడిగా దేవుని సన్నిధిలో బ్రతుకుదురుగాక అందరం చెప్దా మా మేన్ మరొకసారి మాట చెప్పండి యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం సిగ్గు తెచ్చున్నది ఎముకలకు కుళ్ళు ఒక పెనిమిటి ఉన్నాడు భర్త ఉన్నాడు సమాజంలో తలెత్తుకొని తిరగాలన్నా తలదించుకొని బ్రతకాలన్నా భార్య ప్రవర్తన మీదే ఆధారపడి ఉంటుంది నలుగురి మధ్యలో గవునుల యొద్ ధైర్యంగా తాను కూర్చోవాలన్నా ప్రజల మధ్యలో రొమ్మి విరిచి అతిశయంతో ఒక పురుషుడు తిరగాలన్నా అవమాన భారంతో తలదించుకోవాలన్నా ఒక పురుషుని యొక్క యోగ్యత అయోగ్యతలు దేని మీద ఆధారపడి ఉంటాయో తెలుసా ఒక భార్య యొక్క యోగ్యమైన ప్రవర్తన మీద ఆధారపడి ఉంటాయి ఒక చోట ఇట్లాగే మీటింగ్కి వెళ్ళాం యవన వస్తుడు ఓ ముప్పై సంవత్సరాల వయసు ఉంటుంది అయితే ఆ బిడ్డ ముఖంలో ఎక్కడ ఆ యవన కళ ఆ యవన వయసు తేజస్సు కానీ ఆ యవన కాలపు ముఖకాంతి కానీ ఆ బిడ్డ ముఖంలో ఎక్కడ ఎక్కడ కనపట్ల ఎన్ని రోజులు అవుతుందో భోజనం చేసి అన్నట్లుగా కళ్ళు గుంటలు పడిపోయి ఉన్నాయి బొగ్గులో చొట్టబడిపోయి ఉన్నాయి మన ఊరు భాషలో చెప్పాలంటే లంకనాలు చేసినోడు అంటారు చూసారా కొన్ని నెలలు బట్టి భోజనం చేయని వాడిలాగా కొన్ని రోజులు బట్టి నిద్రపోని వాడిలాగా లంకనాలు చేసినోడిలాగా కనపడుతున్నాడు నా దగ్గరకు వచ్చాడు తమ్ముడు ఏంటి తమ్ముడు నా గుండెల్లో బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లేదయ్యా సరే ఏంటో నాకు చెప్ప నేను చనిపోవాలో బ్రతకాలో నాకు అర్థం కావట్లేదయ్యా ఎందుక అంత మాట్లాడినావు ఏం జరిగింది చెప్పు ఏడుస్తూ అంటాడు మా అమ్మ నాన్నని ఎదిరించి ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను సరే చేసుకున్నావు గత తమ్ముడు మరి చచ్చిపోవాలని ఎందుకు అనుకుంటున్నావు నాలుగు సంవత్సరాలు మా దాంపత్యం చాలా సాఫీగా సాగింది నా తల్లిదండ్రులతో కూడకరికి వెళ్లకుండా నాకు మంచి భార్య దొరికిందిలే ఇంతకు మించి నాకేం కావాలి చాలా సంతోషంగా బ్రతుకుతూ ఉన్నాను మరి ఈ లోపు ఏమైంది నేను సాఫ్ట్వేర్ కంపెనీలు ఉద్యోగం చేస్తూ పగలనక రాత్రి అనక ఉద్యోగ స్థలంలో కష్టపడుతూ ఉంటే నాకు గత రెండు సంవత్సరాల నుంచి నాకు తెలిసిందయ్యా ఒక సంవత్సరం నుంచి స్పష్టంగా నాకు రుజువులతో కూడా బయటపడిందయ్యా ఏం బయటపడిందయ్యా ప్రేమించి పెళ్లి చేసుకున్న నా భార్య అక్రమ సంబంధంలో ఉందని తల్లిదండ్రులు నిద్రించి కుటుంబాన్ని ఎదిరించి ఏ స్త్రీ నాకు ప్రాణమని ప్రాణాధికంగా ప్రేమించి కుటుంబాన్ని వదిలి బయటకొచ్చి ఏ అమ్మాయినైతే పెళ్లి చేసుకున్నానో అదే అమ్మాయి రెండు సంవత్సరాల నుంచి దారిదప్పిపోయిందయ్యా మరేంటి తమ్ముడా ఈ వార్త నా చెవుల్లో పడినప్పటి నుండి తినాలనిపించట్లేదయ్యా నిద్రపోవాలనిపించట్లేదయ్యా ఎవరితో మాట్లాడాలనిపించట్లేదయ్యా నా బ్రతిక ఎట్లా అయిపోయిందంటే అన్నీ ఉన్న సమస్తము పోగొట్టుకున్న ఒక అభాగ్యుడిలాగా నేను మిగిలిపోయాను గత సంవత్సరం నుంచి నాకు ఆధారాలతో కూడా బయటపడితే నిలదీసి అడిగా ఏంటే నువ్వు చేస్తున్న బుద్ధి లేని పని ఇది నీకు తగిందేనా అంది హైదరాబాద్ పట్టణంలో ఇది కామన్ హైదరాబాద్ పట్టణంలో ఇది కామన్ నీకు కూడా ఓ కో పార్ట్నర్ కావాలంటే గో హ్యాడ్ నీవు కూడా అట్లాంటి నేనే అభ్యంతరపరచను నేను నిన్ను అభ్యంతరపరచను నువ్వు నన్ను అభ్యంతరపరచద్దు ప్రేమించి పెళ్లి చేసుకున్నావే కోర్స్ కుటుంబాన్ని ఎదిరించి పెళ్ళి చేసుకున్నామే అయి ఉండొచ్చు నేను వేదనతో చెప్తా ఉంటే ఎంత క్యాషువల్గా చెప్తుందో చచ్చిపోదాము అనుకుంటున్నాను కానీ రెండున్నర సంవత్సరాల వయసున్న బిడ్డ గుర్తు వస్తుందయ్యా ఆ బిడ్డ ముఖంలో తేజస్సు లేదు కాంతి విహీనంగా ఉంది కళ్ళు లొట్టలు పోయినట్లుగా లంకనాలు చేసినప్పుడు ముఖంలాగా ఉంది ఉన్నపాటిని ఉన్నపాటినట్లా ఎండిపోయావు అంటే భార్య సిగ్గు తెచ్చే ప్రవర్తనతో బ్రతికితే పెనిమిటి యొక్క ఎముకలకు కుళ్ళు కలుగుతుంది భార్య యోగ్యురాలుగా బ్రతికితే అది చూడండి నా వైపు అది భర్త తలెత్తుకుని తిరగటానికి కారణమవుతుంది నేనే పెనిమిటి గురించి చెప్తున్నాను అనుకుంటున్నారు లోకపు పెనిమిటి నుంచి మాత్రమే కాదు క్రైస్తవ జనమ నీ నా మనందరి అసలు పెనిమిటి రక్షకుడైన యేసు క్రీస్తు నువ్వు వెండి బంగారాలతో దేవునికి కిరీటం చేయాల్సిన అవసరం లేదు యోగ్యమైన ప్రవర్తనతో భూమి మీద నువ్వు బ్రతుకుతూ ఉంటే నీతియుక్తమైన ప్రవర్తనతో నువ్వు బ్రతుకుతూ ఉంటే ఓ నిజ క్రైస్తవుడు ఎలా బ్రతుకుతాడో ఆ నిజ క్రైస్తవుని యొక్క గుణగణాలు లోకానికి నువ్వు చాటి చెప్తూ బ్రతుకుతూ ఉంటే అదే నీ పెనిమిటికి కిరీటంలాగా మారుతుంది ఆయనకు కిరీటంలాగా బ్రతికితే నీ జీవితంలో దేవుడు చేసే కార్యాలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి అంటాడు కదా సొలోమాను భక్తుడు ఒక వ్యక్తిని చంపే విషయంలో ఆ వ్యక్తిని గురించి మాట్లాడుతూ అక్కడ ఒక మాట అంటాడు చూడండి రాజుల్లో మొదటి గ్రంథం రాజుల మొదటి గ్రంథం మొదటి రాజులు ఒకటో వచ్చాయి ఒకటో వచ్చ్యాయం యాభై రెండవ వచనం ఒకసారి చూడండి యాభై రెండవ వచనం అదోని అని కూర్చి మాట్లాడుతూ నాతో కలిసి అందరు ఇట్లా అందరూ చెప్పండి సులోమాను ఎలాగు సెలవిచ్చను అతడు తను యోగ్యునిగా అగపరుచుకుని ఎడలా అతని తల వింట్రుకలలో ఒకటైనా క్రిందపడదు కానీ అతని ఎందు దౌస్థ్యము కనబడిన ఎడలా అతనికి మరణశిక్ష వచ్చునని సెలవిచ్చను నా వైపు చూడండి సొలోమాన్ సొలోమాను అనగా సమాధానపు రాజు పాత నిబంధనలు మనకు కనపడుతున్న ఈ సమాధానపు రాజు ఎవరై అంటే రక్షకుడైన ఏ సూక్రిస్తు వారు గ్రంథకర్త అంటాడు కదా ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త చెప్పాలి చెప్పాలి సమాధానమునకు అధిపతి యేసు క్రీస్తు వారిని సమాధానకర్త లేక సమాధానపు అధిపతి అంటాడు ఆ సమాధానపు అధిపతి ఈరోజు మనందరితో ఏం మాట్లాడుతున్నాడో తెలుసా నా వైపు చూడం ఆ సమాధానపు అధిపతి ఏం మాట్లాడుతున్నాడో తెలుసా ఇక్కడ కనపడుతున్న ప్రజల్లో ఎవరు యోగ్యులుగా కనపడుతున్నారో ఎవరు యోగ్యులుగా బ్రతుకుతున్నారో నా తల మీద కిరీటం పెట్టేటట్లుగా జీవిస్తున్నారో యోగ్యుడిగా బ్రతికేవాడి జీవితంలో నా ఆజ్ఞ లేకుండా తల వెంట్రుక కూడా రాలదు రైజోలో అతని తల వెంట్రుకలో ఒక్కటి కూడా రాలదు అంటే యోగ్యుడికి అంత కాపుదల దేవుడిస్తాడు యోగ్యంగా బ్రతికేవాడికి అంత భద్రత దేవుడిస్తాడు యోగ్యంగా జీవించేవాడికి అంత సంరక్షణ దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు మహిమ మహిమగలుగును గాక ఒకవేళ అయోగ్యుడిగా కనబడితే ఎస్ అతన్ని మరణ శిక్షకు అప్పగించండి ఈ వాక్యం వింటున్న బిడ్లరా నీ దేవుని దృష్టి ఎదుటెప్పుడు నువ్వు యోగ్యునిగా కనపడుదువుగాక యోగ్యునిగా నిన్ను నీవు ప్రత్యక్షపరుచుకుందువుగాక ఇప్పుడు విందాం యోగ్యత 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 అని అంటున్నాం కదా దేవుని దృష్టిలో అసలు యోగ్యమైన జీవితం ఏది దేవునికి కిరీటంలాగా బ్రతికే ఆ క్రైస్తవ బ్రతుకు ఎలా ఉంటుంది మూడు చక్కటి బాటలు మీకు జ్ఞాపకం చేస్తాను మొట్టమొదట దాతృత్వపు జీవితం దాతృత్వపు జీవితం క్రైస్తవ జీవితంలో ఒక కిరీటం లాంటిది ఎవరైతే దాతృత్వపు మనస్సు దాతృత్వపు స్వభావం కలిగి దేవుని సన్నిధిలో బ్రతుకుతారో వాళ్ళ ప్రవర్తన కిరీటం లాంటిది దాతృత్వం కలిగిన ప్రతి వాడు దేవుని యొక్క తల మీద కిరీటాన్ని పెట్టేవాడు అని దేవుని యొక్క వాక్యం అంటుంది మీరు అనొచ్చు అయ్యా ఈ మాట చెప్పడానికి బైబిల్లో ఏమైనా ఆధారం ఉందా ఒక ఆధారం చూపిస్తాను చూడండి ఒక సువార్త ఏడు వచ్చాయి నాలుగు ఐదు వచ్చినా చక్కటి వర్తమానం దయచేసి అందరూ శ్రద్ధగా వినండి ఏడో అధ్యాయం నాలుగు ఐదు వచనాలు నాతో కలిసి వారు ఏసునొద్దకు వచ్చి నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు మరొక్కసారి నీ వలన అతడు మేలు పొందుటకు యోగ్యుడు ఏంటయ్యా అతని యోగ్యత ఐదో వచనంలో అంటాడు అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించినని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలు కొనిది ఇక్కడ శతాధిపతి ఉన్నాడు కదా తన ప్రియదాసుడు రోగి అయి ఉంటే ఆ శతాధిపతి పక్షాన విజ్ఞాపం చేయడానికి యోధా పెద్దలు యేసు ప్రభు దగ్గరికి వచ్చారు వస్తూ వస్తూ ఏమన్నారు తెలుసా అయా ఆ శతాధిపతి నీ వలన మేలు పొందుటకు యోగ్యుడు యోగ్యుడు వాక్యం వింటున్న బిడ్లరా యోగ్యత నీ కనపడితే యోగ్యత నీలో దేవుని కనపడితే దేవుని తల మీద నువ్వు కిరీటం పెడితే యోగ్యుడికి దేవుడు మేలు చేయక మానడు చెబ్యాన్ యోగ్యునికి దేవుడు మేలు చేయక మానడు ఈ వాక్యం వింటున్న బిడ్లరా నీ జీవితంలో ఏ మేలు కొదువుగా ఉంది అనే మేలు కొదువుగా ఉందా సమాధానం అనే మేలు కొదువుగా ఉందా పిల్లల భవిష్యత్తు అనే మేలు కొదువుగా ఉందా ఆర్థిక పరిస్థితులనే మేలు కొదువుగా ఉందా ఆత్మీయ జీవితం అనే మేలు కొదువుగా ఉందా ఒక మాట గమనించు దేవుని ఎదుట నిన్ను నీవు యోగ్యురాలిగా కనపరుచుకుంటే ఏ మేలు నీ కొదువు చేయకుండా నీ గిన్నె నుండి పొంగి పొరలేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు అంటాడాయన నీ వలన అతను మేలు పొందుటకు యోగ్యుడు ఏం చేశాడయ్యా అతడొక్కడే పది మంది దగ్గర చందాలు వసూలు చేసి కాదు పుస్తకాలు ప్రింట్ చేసి మేము చర్చి కడుతున్నామయ్యా సమాజ మందిరం కడుతున్నామయ్యా మీరు ఎంత రాస్తారు రాయండి మీరు ఎంత డొనేషన్ చేస్తారు డొనేషన్ చేయండి అని పది మంది దగ్గరికి వెళ్ళి పది మంది దగ్గర చందాలు బోగు చేసి ఈ సమాజ మందిరం కట్టబడలేదు ఆ శతాధిపతి ఒక్కడే యూదుల కొరకు సమాజ మందిరాన్ని కట్టించాడయ్యా తాను సంపాదించిన డబ్బులు వెండిలో కలిగిన దాని పరిచర్య కొరకు వెదజల్లి మందిరాన్ని కట్టించాడయ్యా ఎంత త్యాగం చేసుకున్న వ్యక్తి యోగ్యుడయ్యా ఆ యోగ్యుడికి మీరు మేలు చేయండి అయ్యా అంటాడు ఏసైకి మహిమ గలుగును గాక కొంచెం గట్టిగా చెబుదామా మేన్ నా ప్రభు పెట్లారా దేవునికి దశాంశం ఇచ్చే విషయంలో కానీ కృతజ్ఞతార్పణ ఇచ్చే విషయంలో కానీ దేవుని పరిచర్యకు మన ధనాన్ని వెదచల్లే విషయంలో కానీ నీలో ఎంత కూడా పిసినారితనం కానీ చెయ్యి వెనక్కు చాచే స్వభావం కానీ లోపట సనుక్కునే మనస్తత్వం కానీ ఏంటి ఎప్పుడు ఈ పాస్టర్ గారు దీని గురించి చెప్తారు అని కానీ ఎప్పుడు నీ మనసులో నెగిటివ్ ఆలోచన ఎంత కూడా రాకూడదు ఎందుకు రాకూడదంటే ఆయన ఎవరు మన పెనిమిటి మనం ఎవరిమి ఆయన భార్యలం ఇంట్లో ఒక తల్లి ఉంది అంటే ఒక భార్య ఉంది భర్త ఉద్యోగానికి వెళ్ళి కష్టపడి సంపాదించి ఆ సంవత్సరం ఒక పది లక్షల రూపాయలు మిగిలినాయి ఈ పది లక్షల రూపాయలు భార్య చేతికిచ్చి అమ్మాయి ఇంట్లో దాచిపెట్టు నీ దగ్గర ఉంచు ఇంట్లో ఖర్చులు కాడు అని పది లక్షలు ఇచ్చాడు నా వైపు చూడండి ఈ పది లక్షలు భార్యకి ఇచ్చింది ఎవరు కొంచెం గట్టిగానండి ఈ పది లక్షల రూపాయలు భార్యకి ఇచ్చింది ఎవరు భర్తే పెనిమిటే ఓ నెల రోజులు పోయిన తర్వాత నీకు అప్పుడు పది లక్షలు ఇచ్చే కదా ఒక ఐదు లక్షలు తీసుకొచ్చి నాకి అని అన్నాడు అనుకోండి అంటే ఏంటే ఐదు లక్షలు ఇవ్వాలా అని భార్య సూపులతో చంపదు భర్త అడిగి అడక్క మునిపే అది అంత నాకు ఇచ్చింది ఎవరు నా చేతిలో ఈ డబ్బు పెట్టింది ఎవరు నా చేతిలో ఈ వెండి బంగారం పెట్టింది ఎవరు నా చేతిలో ఈ ధనధాన్యం పెట్టింది ఎవరు నా చేతుల్లో ఈ ఆస్తి పాస్తి పెట్టింది ఎవరు నా పెనిమిటి కదా నా పెనిమిటిది నా పెనిమిటికి ఇయటానికి నాకే ఇదంతా నా పెనిమిటిదే అని పెనిమిటి ఎంత అడిగినా ఒక్క మాట కూడా ఎదురు చెప్పకుండా పెనిమిడి చేతులు పెడతాయి వీళ్ళున్నారు చూసారా అప్పుడే బబులోని నుంచి వచ్చారు జఫనియా ఇంటికి వచ్చారు జఫనియా కుమారుడని యోషియా ఇంటికి వచ్చాడు ఇక్కడ దేవుడు అంటాడు వారు దిగిన దినముననే వారు వచ్చిన దినముననే వారి వద్దకు వెళ్ళి వెండి బంగారాన్ని అడగండి అని అంటే బిడ్లరా వారు వచ్చిన దినముననే వీళ్ళు అడిగారు మారు మాట మాట్లాడకుండా వాళ్ళ దగ్గర ఉన్న వెండిని బంగారాన్ని వెండిని బంగారాన్ని ప్రవక్త అయిన జకరియా చేతుల్లో పెడుతూ ఉన్నారు మహిమ గలుగును గాక బిడ్లరా వారిలో ఎలాంటి దాతృత్వం ఉందో చూడండి నీ జీవితంలో దేవుని పరిచర్య విషయంలో నువ్వు దాతృత్వం కలిగి ఆ దాతృత్వపు మనసుతో నువ్వు వెదజల్లే ప్రతి రూపాయి అది దేవునికి లాగా మారిపోద్ది అఫ్కోర్స్ నువ్వు నెలకొచ్చి వచ్చి ఓ పదివేల రూపాయలు దశంభాగ్యం ఇవ్వచ్చు లేదు నెలకొచ్చి ఒక ఐదు వేల రూపాయలు దశంభాగ్యం ఇవ్వచ్చు లేదు నెలకొచ్చి ఓ ఇరవై వేల రూపాయలు దేవుని పరిచర్య కొరకు నువ్వు వెదజల్లొచ్చు కానీ నీ పెనిమిటి నీ కొరకు ఏం చేశాడో తెలుసా పదివేల రూపాయలు కాదు ఇరవై వేల రూపాయలు కాదు తన ప్రాణాన్ని నీ కొరకు దారపోసాడు అన్ బిట్లరా నువ్వు అనుభవించే ప్రతిదీ నా పెనిమిటి నాకు ఇచ్చింది అన్న ప్రత్యక్షత నీకు ఉండాలి నువ్వు కట్టుకునే ప్రతి బట్ట నా పెనిమిటి యొక్క దానం నువ్వు తినే ప్రతి మెతుకు నీ పెనిమిటి యొక్క దానం నువ్వు అనుభవించే ప్రతి సుఖవంతమైన జీవితం నీ పెనిమిటి యొక్క దానం నువ్వు పీల్చే గాలి నువ్వు పీల్చే గాలి గాలి కూడా నీ పెనిమిటి దానమే గమనించండి నువ్వు తాగే నీరు మంజీరే వాళ్ళు ఇచ్చిందా ఆ మంజిరే వాళ్ళకు నీళ్ళు ఇచ్చింది ఎవరు తెలంగాణ ప్రభుత్వం ఆ తెలంగాణ ప్రభుత్వానికి నీరు ఇచ్చింది ఎవరు పీల్చే గాలి త్రాగే నీరు తినే ఆహారం అనుభవించే ప్రతిదీ నీ పెనిమిటి యొక్క దానం బైబిల్లో తన దేవుణ్ణి పెనిమిటిగా ఎంచి ప్రత్యక్ష గుడారం తర్వాత సులోమాను కాలంలో మందిరం తయారు చేయబట్టానికి నిర్మించబట్టడానికి తన తండ్రి అయిన దావీదు దేవుని మందిరానికి ఇచ్చాడు బైబిల్లో చూస్తే ఆరు వేల మణుగుల బంగారం అమ్మ ఆరు వేల తొలాలు కాదు ఆరు వేల మణుగుల బంగారం ఆరు వేల మణుగుల బంగారం పద్నాలుగు వేల మణుగుల వెండి సుమారుగా ముప్పై వేల కోట్ల రూపాయలకు పైగా వస్తు రూపంలో దేవుని మందిరానికి కానుక్కిచ్చాడు ఎంతమ్మా ముప్పై వేల కోట్లు ఎంత గట్టిగానండి మీరు అందరు ఎట్లా చూస్తున్నారంటే ముప్పై వేల కోట్లైనా ఎంత ముప్పై వేల కోట్లు అంటే మా బాత్రూమ్ ఖర్చు అంత అంతే కదా ముప్పై వేల కోట్ల రూపాయలు మందిరానికి ఇచ్చి అక్కడ దేవునితో ఒక మాట అంటాడమ్మా చూడండి అక్కడ దినవృత్తాంతాల మొదటి గ్రంథం ఎస్ పద్నాలుగో వచనం నాతో కలిసి ఈ ప్రకారము మనఃపూర్వకంగా ఇచ్చు సామర్థ్యం మా కుండుటకు నేనెంత వాడను నా జనులు ఎంత వారు సమస్తమును నీ వలనే కలిగిన కదా ఇక్కడ గట్టిగా చెప్పాల సమస్తము ఎవరి వలన కలిగింది దేవుడు కాదు మనం ఇక్కడ అనుకునే మాట ఏంటి అది సమస్తము ఎవరి వలన కలిగింది పెనిమిటి వలన కలిగింది ఇప్పుడు చెప్పండి సమస్తము నీ వలనే కలిగిన కదా ఇక్కడ బాగా నేను అక్కడ స్క్రీన్ మీద ఏముందో అదే చెప్పాలి అందరు చూడండి నాతో కలిసి సమస్తమును నా వలనే కలిగిన కదా నా వలనే కలిగిన ఉందా మరలా నేను చెప్పినట్టు చెప్పొద్దు స్క్రీన్ మీద ఏముందో అది చూసి చెప్పాలా సమస్తమును నా వలనే కలిగాను కదా నా స్వసంపాద్యంలో ఏమంట నా స్వసంపాద్యంలో కొంత నీకు ఇచ్చి ఉన్నాను ముప్పై వేల కోట్ల రూపాయలను పట్టుకుని అంటాడు కొంత నీకు ఇచ్చాను అయ్యా అయినా ఈ కొంత ఇది ఇది కూడా ఎక్కడిది నీ స్వసంపాద్యంలో అయ్యా నీవు నాకిచ్చిన దానిలో నీవు నాకిచ్చిన దానిలో కొంత నీకిచ్చా కొన్నిసార్లు అప్పట్లో విజిటింగ్కి వెళ్ళేటప్పుడు పిల్లల దగ్గరికి వెళ్ళేటప్పుడు అక్క చాక్లెట్లు లడ్డులు తీసుకుని వెళ్తూ ఉండేవాళ్ళం కొంతమంది పిల్లలకు వాళ్ళ చేతిలో ఎవరే తిన్రాన్ని లడ్డు పెట్టిన తర్వాత సేవకురాలు కొంచెం బెటరా అని అంటే కొంతమంది పిల్లలు ఏం చేసేవాళ్ళు తెలుసా ఇచ్చిన లడ్డు అంతా చేతులు పెట్టేవాళ్ళు కొంతమంది పిల్లలు వాడి చేతిలో లడ్డు పెట్టిన తర్వాత కొంచెం బెటర్ అంటే వాడు మొహం కూడా చూడ్డాడు ఒరే ఈ లడ్డు ఇచ్చింది నేను రా అయ్యుండొచ్చు నా చేతిలో పడిన తర్వాత చూసారా ఎంత కరెక్ట్గా చెప్పారో నా యేసయ్య ప్రాణాన్ని త్యాగం చేశాడు ప్రాణత్యాగం చేసిన దేవునికి నీవెంతి చిన్న తక్కువే నువ్వు అనుభవించే ప్రతిదీ నీ పెనిమిటిచ్చింది అని గ్రహించు త్రాగే నీరు నీ పెనిమిటిచ్చింది అని గ్రహించు కలిగి ఉన్నది ఆయన లేకుండా కలిగి ఉన్నది ఆయన లేకుండా త్యాగపు మనస్సు అనే యోగ్యత నీళ్ళు చూస్తే నీ వలన మేలు పొందుటకు అతడు యోగ్యుడు ఈ వాక్యం వింటున్న పెట్లరా నీ ఇంటిలో ఏమేలు కొదువయిందో ఒకసారి ఆలోచించు కీర్తనకర్త అంటాడు కదా సింహపు పిల్లలు లేమితో అల్లాడుతూ ఉంటాయేమో గానీ యహోవాను ఆశ్రయించు వారికి ఏమేలు కొదువై ఉండదు అంటాడు నామం పేరిట ఈ ఆరాధనకు వచ్చిన నీ బ్రతుకులో ఏమేలు నీ వ్యక్తిగత జీవితంలో కొదువుగా ఉందో ఆ లోయలు ఈ దినం దేవుడు పూడ్చునుగాక ఆ కొరతలు దేవుడు తీర్చును గాక ఏ మేలు కొదువుగా ఉండి దేవుని సన్నిధిలో ఏడుస్తున్నావో సరి అయిన వ్యాపారం జరగక ఒకవేళ కొదువైపోయిందేమో చదివిన చదువుకు తగిన ఉద్యోగం రాక ఒకవేళ కొదువైపోయిందేమో నీ ఇంటిలో ఏ మేలు కొదువయిందో ఏసు నామం పేరిట ఆ కొదువను నా దేవుడు తీర్చును గాక రెండవది ఇక్కడ వెండితో బంగారంతో వెండితో బంగారంతో కిరీటాన్ని చేశారు వెండి విమోచనకు గుర్తు మీరు ఎరుగుతున్నాం పాత నిబంధనలో దాసులుగా ఉన్నవారిని స్వతంత్రులుగా మార్చటానికి వెండితో దాసుని కొనేవాళ్ళు యేసుక్రీస్తు వారు వెండితో కొనలేదు కానీ వెండితో కొనలేదు కానీ వెండి కంటే బంగారం కంటే ఎడ్ల రక్తం కంటే మేకల రక్తం కంటే తన ప్రశస్తమైన రక్తాన్ని చెందించి పాపానికి దాసులుగా ఉన్న మనలను ఏసయ్య కొన్నాడు ఒకప్పుడు మనం దే దేనికి దాసులు పాపానికి దాసులుగా ఉండేవాళ్ళం పాపానికి దాసులుగా ఉన్న మనలను వెండి చేత కాదు కానీ తన ప్రశస్తమైన రక్తంతో విమోచించాడు విమోచించబడి దేవుని ఇంటికి చేరిన మనం ఇప్పుడు ఒకప్పుడు పాపానికి దాసులు ఇప్పుడు దేవునికి దాసులుగా బ్రతకాలి నా మాట అర్థమవుతుందా ఒకప్పుడు పాపానికి దాసులం ఇప్పుడు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ఏ దేవుడు నీ కొరకు ప్రాణాన్ని దారిపోసాడో ఆ దేవునికి నువ్వు దాసోహం అయిపోవాలి ఆ దేవునికి నువ్వు దాసురాలిగా బ్రతకాలి ఆ పెనిమిటికి నువ్వు దాసురాలిగా బ్రతికితే కూర్చున్నా లేచిన నా పెనిమిటి నా పెనిమిటి నా భర్త నా పెండ్లి భర్త నా యజమానుడు అని ఎప్పుడు ఆ పెనిమిటి కొరకు తహ ఉంటే పెనిమిటి కొరకు తహతహలాడే దాసోహం అయిపోయే ఆ జీవితం పెనిమిటికి కిరీటం లాంటిది ఏసైకి మహిమ కలుగును గాక మన పెనిమిటిగా పిలువబడుతున్న ఏసయ్య తల మీద ప్రతి క్రైస్తవుడు ఎప్పుడు కిరీటం ముంచుదురుగాక చెప్పకూడదు ప్రభుకి స్తోత్రాలు చెప్దా దీన్ని కూర్చే అపోష్ణుడైన పౌలు గారు చక్కటి మాట రోమపత్రికలు చెప్తాడు చూడండి పద్నాలుగో వచ్చాయి అందరికీ సుపరిచితమైన మాట నేను చదువుతాను నాతో కలిసి అందరూ చెప్పండి పద్నాలుగు అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచ్చినా నాతో కలిసి అందరూ చెప్పండి దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కాని నీతి సమాధానం పరిశుద్ధాత్మ అందలి ఆనందం పద్దెనిమిది ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైన వాడు ఏ విషయమందు అదే ఏ విషయమందు నీతికి దాసునైన వాడు గమనించండి నీతికి దాసుడైన వాడు సమాధానానికి దాసుడైన వాడు పరిశుద్ధాత్మ ఎందలి ఆనందమునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడు మనుషుల దృష్టికి యోగ్యమైన వాడిగా ఉన్నాడు అంటాడు చప్పలు కొట్టు స్తోత్రాలు చెప్తా ప్రతి క్రైస్తవుడు క్రీస్తుకు దాసుడు కావాలి ప్రతి క్రైస్తవుడు దేవునికి దాసుడు కావాలి ఒకప్పుడు మనమందరం దేనికి దాసులు చెప్పాలి చెప్పాలి ఒకప్పుడు దేనికి దాసులు పాపానికి దాసులం సాతానుకు దోసులు అపవిత్రతకు దాసులం అనీతికి దాసులం దుర్నీతికి దాసులం అయితే ఆ దాసులను దేవుడు విడిపించిన తర్వాత ప్రతి క్రైస్తవుడు క్రీస్తుకు దాసుడు కావాలి క్రీస్తుకు దాసుడు కావాలంటే అయ్యా క్రీస్తుదాసు అనే పేరు పెట్టుకోవటమే కాదు క్రీస్తుదాస్ అన్న విను ఇప్పుడు ముగ్గురు క్రీస్తుదాసులు ఉన్నారు ఇక్కడ రైట్ మంచిది వినండి గమనించండి మీతో పంచుకునే మాట ఏంటంటే క్రీస్తుకు దాసులు అమ దాసులు అవటువంటి అపోసులైన పౌలు గారు అంటాడు కదా దీనికి మీరు దాసులు కండి దేనికి దాసులు కావాలి నీతియుక్తమైన ప్రవర్తనకు నువ్వు దాసుడివి కావాలి ఏసైకి మహిమ కలుగును గాక ఒకప్పుడు త్రాగే అలవాటు నీకుంది స్మోకింగ్ చేసే అలవాటు నీకుంది సాయంత్రం ఆరు ఏడా ప్రాంతంలో తాగే అలవాటు నీకుంది ఒకవేళ ఆ రోజు తాగకపోతే ఏడు ఏ ఏడు అవుతుండేసరికి ప్రాణం తహతహలాడుతూ ఉంటుంది తహతహలాడుతూ ఉంటుంది అయితే కాళ్ళు చేతులు కూడా వణుకుతూ ఉంటాయంట నాకు తెలియదు కాళ్ళు చేతులు వణుకుతూ ఉంటాయంట అయిపోతాడంట గది అంత తిరిగినోడు తిరుగుతాడంట కారణం ఏంటో తెలుసా దాసుడు ఒకప్పుడు పాపానికి ఎట్లా దాసుడు అయ్యావో ఇప్పుడు నీతికి నువ్వు దాసుడు కావాలి చెప్దాం ఏంటి సాయంకాలం ఏడు గంటలకి కుటుంబ ప్రార్థన చేసే అలవాటు నీకుంది ఆ రోజు ఏడు బాబు ఇంకా కుటుంబ ప్రార్థన చేసుకోవాలా నువ్వు నీతికి దాసుడు అయితే అప్పుడు నీ లోపట ఎట్లుంటుందో తెలుసా అయ్యో ఇంకా ప్రార్థన చేసుకోలేదే అయ్యో ఇంకా ప్రార్థన చేసుకోలేదే రే చిన్న చాపే అమ్మ రా ప్రార్థన చేసుకుందాం రే బాబు మోకరించరా పావు గంట ఆలస్యం అయిపోయింది అని చెప్పి గమనించండి మానవ రీతిగా చెప్తాను ఏడు గంటలకల్లా తాగేవాడు తాగలేదనుకోండి ఏడున్నర దాకా ప్యానం ఒక బొట్టేడు అనుకోండి ఏడున్నరకు వచ్చింది వచ్చిందనుకోండి తాగేటప్పుడు ఘట గట ఘట ఘట గట తాగి మానవ భాషలో చెప్పాలంటే వాడు కుతి తీర్చుకున్న దాకా క్షణంలో తాగేసేస్తాడు నేను మీతో చెప్పే మాట నువ్వు నిజంగా నీతికి దాసుడు అయితే ఒక పావుగంట ప్రార్థనకు ఆలస్యంగా వస్తే కూర్చున్న తర్వాత ఆ తర్వాత నువ్వు చేసే ప్రార్థనందు చూసావు ఎంత ఆతృతతో ఎంత హృదయ భారంతో ఎంత ప్రసవేదనతో ఎంత ఆసక్తితో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తావో అంత ఆసక్తితో చేస్తావు నువ్వు నీతికి దాసురాలివి కాకపోతే పర్లేదులే ఏడున్నర అయిందిగా రేపు చేసుకున్నావులే రేపు ఏంటి సుగుణ బ్రదర్ రేపు చేసుకున్నావులే ప్రార్థన మరలా రేపు కూడా వస్తుంది ఆ పాత రోజుల్లో కిరాణా షాపు కాడికి వెళ్తే పలక మీద రాసి పెడతాడు అప్పు రేపు ఎప్పుడు వెళ్ళినా కూడా అప్పు రేపు ఎప్పుడై అప్పు అంటే రేపు ఎప్పుడు వెళ్ళినా అప్పు రేపు రే ప్రార్థన చేసుకుందాంలే నువ్వు నీతికి దాసురాలివి కాకపోతే వాక్య ధ్యానాన్ని వాయిదా వేస్తావు ఉపవాసాన్ని వాయిదా వేస్తావు కుటుంబ ఆరాధన వాయిదా వేస్తావు ఏకాంత ప్రార్థన వాయిదా వేస్తావు అరుణోదయపు ప్రార్థన వాయిదా వేస్తావు ఇవన్నీ ఎందుకు వాయిదా జరుగుతున్నాయో తెలుసా నువ్వు నీతికి దాసుడివి కాలేదు గనుక వాక్యం వింటున్న బిడ్లరా మీ అందరూ నా వైపు చూడండి నీ నీతియుక్తమైన ప్రవర్తన నీ పెనిమిటికి కిరీటం నువ్వెంత నీతిగా బ్రతుకుతావో నీ దేవునికి అంత ఘనత నీవెంత పవిత్రంగా బ్రతుకుతావో నీ దేవునికి అంత మహిమ నీ దేవుని ఎదుట ఎంత యథార్థంగా ఎంత పరిశుద్ధుడిగా ఎంత నిర్దోషిగా జీవిస్తావో నీ నిర్దోషమైన జీవితమే నీ పెనిమిటికి ఒక కిరీటం లాంటిది సిగ్గు తెచ్చున్నది ఎముకలకు మీరు ఎరుగుదరు బైబిల్లో తల్లి రూతమ్మను కూర్చి భక్తుడు పోయాజు మాట్లాడుతూ మాట్లాడుతూ ఓ చక్కటి మాట అంటాడు చూడండి ఋతు గ్రంథం పది పదకొండు వచ్చినాలు చిన్న వచనం చదువు ఋతు గ్రంథం మూడో అధ్యాయం అతడు నాకు మారి యహోవా చేత నీవు దీవిన నొందిన దానవు నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుపటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది కాబట్టి నా కుమారి భయపడకు నీవు చెప్పినదంతయు నీకు చేసేదను నీవు యోగ్యురాలవని నా జనులందరూ ఎరుగుదురు చప్పట్లు కొడుతూ ప్రభు స్తోత్రాలు చెప్పారు అమ్మ అందరూ నా వైపు చూడరు బోయాసు యొక్క పంట పొలంలో అనేక మంది ఉన్నారు ఒక వ్యక్తిని అంటాడు అమ్మా నీవు యోగ్యురాలవని నా జనులందరూ ఎరుగుదురు బెట్లరా ఇది బోయాజు పొలం బోయాజు పొలంలో ఇన్ని వందల మంది ఉన్నాం అలనాడు రూతును పట్టుకొని నీవు యోగ్యురాలవని నేను ఎరుగుదును అని బోయాజు మాట్లాడినట్లుగా నిన్ను చూసుకోడా ఈ పొలంలో నువ్వు యోగ్యరాలుగా బ్రతుకుతున్నావమ్మా నువ్వు యోగ్యుడు అయ్యా నీ ప్రవర్తన నా ఎదుట యోగ్యమైనదయ్యా ఎక్కడ డాగు మత్స మొడత లేని ఒక నిష్కలంకమైన ప్రవర్తనతో నువ్వు బ్రతుకుతున్నావయ్యా అని నిన్ను గూడ్చి కూడా దేవుడు ఎలాంటి మాట అంటాడో లేదో ఒక్కసారి నీ జీవితాన్ని నువ్వు పరిశీలించుకో ఆ తల్లితో అంటాడు నువ్వు యోగ్యురాలివని నా జనులందరూ ఎరుగుదురు ఏంటి ఆవిడలో ఉన్న యోగ్యమైన ప్రవర్తన నిండు యవన వయసులో భర్తను పోగొట్టుకుంది బెతలహేముకొచ్చింది బోయాజు పొలంలో ఎంతోమంది యవనస్తులు ఆ పంట పొలంలో పనిచేస్తున్నారు ఈ యవన స్త్రీ ఏ పరాయి పురుషుని వైపు కన్నెత్తి చూసినట్లుగా కానీ ఒక పోకిరి మాట మాట్లాడినట్లుగా కానీ ఒక సరదా మాట మాట్లాడినట్లుగా కానీ ద్వంద్వార్థాలతో కూడుకున్న వెకిలి మాటలు మాట్లాడినట్లుగా కానీ రూతమ జీవితంలో బోయాజు కనుగొనలేకపోయాడు భర్తను పోగొట్టుకున్నా నిండు యవన వయస్సులో బ్రతుకుతున్నా లోకాన్ని కోరుకునే శరీరపు వయస్సు తనలో ఉన్న పవిత్రురాలిగా బ్రతుకుతూ ఉంటే ఆవిడ చూసి అంటాడు అమ్మా నీ మునుపటి ప్రవర్తన కంటే నీ కడపటి ప్రవర్తన మరి ఎక్కువైనది నువ్వు యోగ్యరాలివని నీ నెరుగుతున్నాను ఆ యోగ్యరాలితో అంటాడు సారీ ఆ యోగ్యరాలితో అంటాడు భయపడకు నీవు చెప్పినదంతా నీకు చేస్తా బిట్లరా నువ్వు యోగ్యుడిగా దేవుని కనపడితే నీ గుండెల్లో ఏ భయం ఉందో నీ భయాన్ని నా దేవుడు తీసేస్తాడు దేని గుర్చి నువ్వు భయపడుతున్నావో దేని గూర్చి నువ్వు కలవరపడుతున్నావో ఏ భవిష్యత్తును గూర్చి గుండెల్లో నీకు కలవరముందో ఏ పిల్లల జీవితం నీ గుండెల్లో కలవరాన్ని పుట్టిస్తుందో ఏ వ్యాపారం ఏ ఉద్యోగం ఏ ఆర్థిక స్థితిగతులు నీ జీవితంలో కలవరాన్ని పుట్టిస్తున్నాయో భయాన్ని పుట్టిస్తున్నాయో యోగ్యుడిగా నువ్వు కనబడితే నా దేవుడు ఎవరో తెలుసా నీ భయ విముక్తి శిలగా దేవుడు మార్చబడతాడు నీకు కలిగిన భయములన్నిటిలో నుంచి నా దేవుడు నిన్ను తప్పిస్తాడు అంతేనా భయపడుకు నీవు చెప్పినదంతా నేను నీకు చేస్తా బిడ్లారా నా వైపు చూడండి నువ్వు యోగ్యరాలుగా దేవుని ఎదుటి కనపడితే మోకరించి ప్రార్థన చేసేటప్పుడు దేవా నా కుమార్తె మంచి చదువు చదువుకుంది కానీ ఉద్యోగం రాలేదు ఓ చక్కటి ఉద్యోగం నా ఇవ్వవా ఓ చిన్న ప్రార్థనని పెదవుల నుంచి బయలుదేరి దేర బయలుదేరి బయలుదేరక మునిపే నువ్వు చెప్పినట్లుగా దేవుడు చేయటం ప్రారంభిస్తాడు దేవా మొన్నటి వరకు మా కంపెనీ చాలా బాగా నడిచేది ఏంటో మాకు అర్థం కావట్లేదు కొన్ని పరిస్థితులను బట్టి సాఫీగా సాగే కంపెనీలో కొన్ని అల్లకొల్లలు ఎదురవుతున్నాయి సంవత్సరాలు జరుగుతుండగా కార్యాలు నూతన అన్నావు కదా గతంలో జరిగినట్లుగానే ఇప్పుడు మరింత రెట్టింపు వైభవంతో నా కంపెనీ దీవించబడేటట్లుగా నాకు సహాయం చేయవ ప్రభా ఒక చిన్న ప్రార్థన చేస్తే యోగ్యురాలిగా దేవుని ఎదుట నువ్వు కనపడితే నువ్వు చెప్పినట్లే దేవుడిని చేయటం ప్రారంభిస్తాడు గట్టిగా చెప్దా మ్యామ్యాన్ బోయస్ అంటాడు నీవు చెప్పినదంతయు కొంత కాదు ఏమంటాడండి అక్కడ నీవు చెప్పినదంతయు అంతయుగ్యరాలిగా నువ్వు కనపడితే చేసిన ప్రతి ప్రార్థనకు జవాబు పొందుకునేటట్లుగా దేవుడు చేస్తాడు చెప్పడకూడితేసైకు స్తోత్రాలు చెప్దాం అయితే ఆ దేవుడు నీలో ఏం చూడాలో తెలుసా నీతికి దాసురాలిగా మారిన నీతికి దాసోహమైన ప్రవర్తన గమనించండి ప్రతి పురుషుడు వాడెంత చండాల పోడైనా భార్య మాత్రం నీతిగా ఉండాలనుకుంటాడు నా వైపు చూడండి భర్త ఎంత చండాల పోడైనా మనీ మధ్య ఒక వార్త భార్య రెండు కాళ్ళు ఎరగొట్టాడంటే భర్త బంధువులకు ఫోన్ చేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి భర్త మీద కేసు పెట్టింది ఎందుకమ్మా ఏమైంది రెండు కాళ్ళు ఎరగొట్టాడయ్యా నా భర్త ఎవరమ్మా కాళ్ళు ఎరగొట్టింది నా భర్తే ఎందుకు ఎరగొట్టాడమ్మా పిలిచారు రే ఏంట్రా భార్య కాళ్ళు ఎరగొట్టే బుద్ధి లేనుడా అంటే ఆడన్నాడంట అదేమందో తెలుసా ఏమందో దాన్ని అడగండి ఏమన్నావమ్మా ఏమన్నావును నేనేమనలేదయ్యా నేను అన్న మాట ఏంటంటే మా ఆయన ఆల్రెడీ ఇద్దరు ముగ్గురితో తిరుగుతున్నాడు అటు తిరగొద్దయ్యా అని కాళ్ళు పట్టుకున్నా దారి తప్పి ప్రవర్తించొద్దయ్యా పిల్లలకి శాపం వస్తుందని బ్రతిమలాడుకున్నా మరి ఏమన్నాడమ్మా నేను ఇంతే అన్నాడు మరి దానికి నువ్వేమన్నావమ్మా ఇదిగో నువ్వు ఉంటే నువ్వేం చేస్తావో నేను కూడా అదే చేస్తా నువ్వు దారి తప్పావో నేను కూడా దారి తప్పుతా అని అందంట ఆ మాట అన్నందుకే కాళ్ళు ఎర్రగొట్టాడయ్యా ఈడు చూడండి ఈడు నీతి లేనివాడు కానీ భార్య దగ్గరికి వచ్చేసరికి నీతి కావాలనుకుంటాడు నీ పెనిమిటి ఎవరో తెలుసా నీతి స్వరూపుడైన దేవుడు ఆయన నీతి తప్పి నిన్ను నీతిగా బ్రతకమని కోరుకునేవాడు కాదు ఆయన అపరిశుద్ధుడిగా ఉండి నిన్ను పరిశుద్ధంగా బ్రతకమని కోరేవాడు కాదు ఇందాక పాడుకున్నాం కదా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కోటాను కోట్ల దేవదూతల గణము చేత నిత్యము ఆరాధించబడుతున్న దేవుడు ఆయన కెరూబులు శరాబులు కోటాను కోట్ల దేవదూతల గణం ఆ సింహాసనం చుట్టూతో చేరి సైన్యములకి అధిపతికు యహోవా ఆ సౌండ్ పెంచాల సైన్యముల అధిపతికి యహోవా ఆ పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానాలు చేస్తా నేను అంటాను నీతి లేని భర్తకే ఇంత రోషం ఉంటే నీతి కలిగిన నీ పెనిమిటి ఇంకెంత రోషంతో ఉంటాడు భర్తకు పుట్టు రోషం రౌద్రం కలిగింది ఆ భర్త ఎప్పుడు ఏం కోరుకుంటాడో తెలుసా ఒక్కడే పురుషునికి ప్రధానం చేయబడిన పవిత్రరాలైన కన్యకగా నువ్వు బ్రతకాలని దేవుడు కోరుకుంటాడు ఎవరా పురుషుడు ఎవరా స్వపురుషుడు ఎవరా స్వపురుషుడు యేసు క్రీస్తు ప్రభువారం పరపురుషుడు ఎవరో తెలుసా శత్రువైన సాతాన్ నీ పురుషుని నువ్వు హత్తుకోకుండా ఏసై నువ్వు హత్తుకోకుండా లోకాన్ని సాతాన్ని హత్తుకోవాలను ప్రయత్నం చేస్తే నీ పెనిమిటికి రోషం పుడతాది జాగ్రత్త నీ పెనిమిటి కోపం తెచ్చుకుంటాడు జాగ్రత్త ప్రతి క్రైస్తవుడు తన బ్రతుకులో నీతి విషయములో దాసులుగా మారాలి అంటాడు కదా దేవుని రాజ్యము భోజనము పానము కాదు నీతియు సమాధానము ఆహాహా నీతియు సమాధానము పరిశుద్ధాత్మ ఎందలి ఉన్నది బిడ్లరా భార్య సమాధానంగా బ్రతికేదైతే పెనిమిటికది కిరీటం భర్త ఉద్యోగం నుంచి ఇంటికి వచ్చే లోపు అక్క ఆ ఇంటి ఎదురు వాళ్లతో గొడవ పెట్టి ఈ ఇంటి పక్కలతో గొడవ పెట్టి సాయంత్రం వచ్చేసరికల్లా ఏదో ఒక పంచాయతీ తెచ్చేదనుకో ఇక ఆ భార్య అండే ఆడనుకుంటాడు ఎట్లాంటి పెళ్ళం ఉంటే ఎంత ఎట్లాంటి భార్య ఉంటే ఎంత ఊడిపోతే అంత థూ నా బతుకుజాడ చూడండి తు అని అనుకుంటాడు బిట్లరా భార్య సమాధానంగా బ్రతికేదైతే భార్య సమాధానాన్ని ప్రేమించేదైతే భర్తకు అని చెప్పాలి గట్టిగా కొంతమంది పల్లెటూరులో ఉంటారు ఆడోళ్ళు మనమంతా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే కదా పుణ్యాత్ములు ఎట్లాంటి వాళ్ళు తెలుసా ఇంటి ఎదురులతో గొడవ పడాలంటే డైరెక్ట్గా వాళ్ళని తిట్టరు డైరెక్ట్గా వాళ్ళని తిట్టరు పోతూ ఉంటుంది కోడి ఆ కోడిని చూసి ఏ కోడియా నీ కాళ్ళు ఎరగా నీకు కరోనా రోగం రాను తిట్టే తిట్టేదేవుని బాగా బాగేటో తెలుసమ్మా కూడా అదే బ్యాచ్కి ఒకప్పుడు చూడండి తిట్టేది తింటే వాళ్ళని వంక పెట్టేది ఏదో తెలుసా కోడి ఏ కోడి నీ కరోనా రాను అసలు కోడి కరువున రాదంట ఏ కోడి నీ కాళ్ళు ఎరగా నీ చేతులు ఎరగా కొంతమంది చూడండి కొంతమంది కొంతమంది ఆడోళ్ళు ఏముంది మగవాళ్ళు కూడా కొంతమంది పుణ్యాత్మలు అట్లాంటి వాళ్ళు ఉన్నారు ఇద్దరు ముగ్గురుతో గొడవ పడితే గాని ఆ రోజు ఆ రోజు ఒక ఇద్దరు ముగ్గురుతో గొడవ పడితే గాని అమ్మయ్యా అని చెప్పండి ఇద్దరు ముగ్గురితో గొడవ పడితే కానీ అమ్మయ్యా ఈరోజు ప్రాణం చాలా ప్రశాంతంగా ఉంది ఉందంటాడు ఒక తమ్ముడు ఏడుస్తున్నాడు అన్నయ్య ఏం చేయాలి నా సమస్యకు పరిష్కారం తమ్ముడా నీ సమస్య చిన్నతనంలో తండ్రిని పోగొట్టుకున్నా అప్పుడు మా అమ్మ వయసు ఇరవై రెండు సంవత్సరాలు నేను పుట్టిన తర్వాత మా నాన్న చనిపోయాడు మా అమ్మ ఇంకొక పెళ్లి చేసుకోకుండా నా కోసం తన యవన జీవితాన్ని దారిపోసి నన్ను కష్టపడి పెంచిందన్న ఎట్లా పెంచిందో నాకు తెలుసు కొడవలు తీసుకొని కూలి పనికి వెళ్ళి ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ మంచుకు నానుతో రెక్కలు మొక్కలు చేసుకొని నన్ను కష్టపడి పెంచిందన్న దేవుని కృప బీఎస్సీ బీఈడి అయిపోయింది చక్కటి టీచర్ ఉద్యోగం ఇంతకేమైందయ్యా మంచి టీచర్నిచ్చి మా అమ్మే పెళ్లి చేసింది అద్భుతంగా అంత సాఫీగానే ఉంది కదా ఏముంది ఈ సమస్య ఇప్పుడు నా భార్య అంటుంది నేనుండాలా మీ అమ్మ ఉండాలా మా ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు ఉండాలి అది కాదే ఇక మా అమ్మకి కొడుకులు కానీ కూతురు కానీ లేరు కదా మా అమ్మని ఇంట్లో నుంచి పంపిస్తే అది దేవుని దృష్టికి దోషం కాదా మామని ఇంట్లో నుంచి పంపిస్తే ఇంట్లో ఉన్న మనం ఎట్లా క్షేమంగా ఉంటాం ఒకటే అందట నేను కావాలా మీ అమ్మ కావాలా ఇద్దరిలో ఒకళ్ళే ఆ తమ్ముడు అంటాడు అన్నయ్య ఈ గయ్యాలి బాధ్యత బ్రతికే కంటే అనిపిస్తుంది అన్నయ్య సిగ్గు తెచ్చున్నది ఎముకలకు కుళ్ళు బిడ్లరా ఇక్కడ ఒక మాట చెప్పి నేను క్లుప్తంగా ముగింపులోకి వెళ్తా ఒక యవన్ ఆడపిల్ల పెళ్లి చేసి పంపించేటప్పుడు తండ్రి కుమార్తెను ముద్దు పెట్టుకునే స్థలం ఒకటి తల్లి ముద్దు పెట్టుకునే స్థలం ఒకటి పెనిమిటి ముద్దాడే స్థలం ఒకటి ఉంది తండ్రి కుమార్తెను అత్తారింటికి పంపించేటప్పుడు నుదుటి మీద ముద్దు పెట్టుకుంటాడు ఎందుకో తెలుసా అమ్మ అత్తారింటికి నిన్ను పంపిస్తున్నా నేను ఆ ఇంటికి వచ్చినప్పుడు నేను తలెత్తుకునేటట్లుగా నువ్వు బ్రతకాలి తలదించుకునేటట్లుగా నువ్వు బ్రతకొద్వు ఇదేనయ్యా నీ కూతురు నువ్వు పెంచిన పెంపకం అని నీ అత్తారింటి వారు నన్ను అవమానంగా మాట్లాడద్దు తల్లి కుమారి నిన్ను నుదుటి మీద ముద్దు పెట్టుకుంటున్నానరా ఎందుకో తెలుసా నేను నీ అత్తారింటికి వచ్చినప్పుడు నేను తలెత్తుకునేటట్లుగా నువ్వు బ్రతుకో తలదించుకునేటట్లుగా నువ్వు బ్రతకొద్దు తండ్రి నుదుటి మీద ముద్దు పెట్టుకుంటాడట తల్లి బొగ్గ మీద ముద్దు పెట్టుకుంటుందట ఎందుకో తెలుసా నా కూతురు కళ్ళ వెంబడి కన్నీళ్ళు రాకూడదు కాచిన కన్నీళ్లు చంపల వెంబడే వస్తాయి కదా నా కూతురు కళ్ళ నుండి ఎప్పుడూ కన్నీళ్ళు రాకూడదు నా కూతురు మొక్క మీద చిరునవ్వు కనపడాలి నవ్వితే బొగ్గే కదా ఎక్కువగా స్పందించేది చంపలే కదా అందుకని తల్లి చంప మీద ముద్దు పెట్టుకుంటుందట అమ్మా నేను ఎక్కడికి పంపిస్తున్నానో అక్కడ నవ్వుతూ బ్రతకాలమ్మా అమ్మా నిన్నెప్పుడు ఎప్పుడు చూసినా నీ ముఖంలో సంతోషం చూడాలమ్మా అని తల్లి బొగ్గ మీద ముద్దు పెట్టుకుంటుందట పినిమిటి పెదాల మీద ముద్దు పెట్టుకుంటాడట ఎందుకో తెలుసా అమ్మా మన ఇంటికి వస్తున్నాం మన ఇంట్లో ఎన్నో 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 సంఘటనలు ఇంట్లో జరుగుతాయి మా అమ్మ నేను అర్థం చేసుకున్న రోజు ఉంటుంది అర్థం చేసుకున్న రోజు ఉంటుంది నీకు కడుపు నిండా భోజనం పెట్టిన రోజు ఉంటుంది కారపు మెతుకులు కూడా పెట్టలేని రోజు ఉంటుంది నీకు సంతోషాన్ని పంచిన రోజు ఉంటుంది సంతోషం కాకుండా దుఃఖాన్ని మిగిల్చిన రోజు ఉంటుంది లోపల ఎన్నో జరుగుతాయి అమ్మ మన ఇంటి కుట్టు నీ పెదవుల ద్వారం దాటి ఎక్కడ బయటికి వెళ్ళినాక ఎక్కడ బయటికి వెళ్ళినకు అందుకని పెనిమిటట పెదాల మీద ముద్దాడతాడట బిట్లరా బిడ్లరా ఎందుకు పెదాల మీద ముద్దాడతాడంటే మా మామ నిన్ను అర్థం చేసుకోవచ్చు చేసుకోకపోవచ్చు మా అత్తట్లా పది మందికి చెప్పుకోకమ్మా పది మందికి చెప్పకమ్మా మావయ్యిట్లా పది మందికి చెప్పి కుటుంబ పరువును బజారు పాలు చేయకమ్మా అని నా ప్రభు బిడ్లరా ఎప్పుడూ స్త్రీ తన బ్రతుకులో భర్తకు పెనిమిటికి కిరీటం కిరీటంలాగుంటాయి ఇంటి గుట్టు ఎంత జాగ్రత్తగా కాపాడుతుందో అలాంటి స్త్రీ తరతరాలకు కొనియాడబడును గాక చెప్పడ గుర్తు ప్రభుకి స్తోత్రాలు చెప్తావు అట్లా కాకుండా ఏ చిన్న గొడవ వచ్చిన ఇవాళ రేపు గమనించండి ఇవాళ రేపు ఇంట్లో భర్తతో ఏదైనా సమస్య వచ్చిందనుకోండి అమ్మా నాన్నలకు ఫోన్ చేసేవాళ్ళు తక్కువైపోయారు ఎవరికి ఫోన్ చేస్తున్నారో తెలుసా హలో బతుకు జటకా బండేనా రోజక్క రోజక్క ఉందా అమ్మా రోజక్కలేదు అక్కలేదు ఇప్పుడు మినిస్టర్ అయిందమ్మా నాకు రోజక్కే కావాలా ఆ రోజక్క కాకపోతే సుమలతక్క ఇంకొక ఆ ఉంది కదమ్మా నేనంటా ఎట్లాంటి క్రియలు జాతికి అవమానం అందరూ కాదు సుమి ఈ కాలపు ఆడోళ్ళు ఆడోళ్ళు మగోళ్ళు అయిపోతున్నారు మా మగ మహారాజులేము యేసు రక్తమే చేయం ఇంతకు మించి ఏం చెప్పు చూడండి పరిస్థితులు ఎట్లా అయిపోతున్నాయో బైబిల్లో నిన్న చదివేటప్పుడు ఆ మాట చదివి ఎంతసేపు నవ్వుకున్నానో ఎంతసేపు నవ్వుకున్నానో సులోమాను భక్తుడు సామెతల గ్రంథంలో అంటూ అంటూ అంటాడు చూడండి గయ్యాలి భార్య అట్లాంటిదో ముసురు దినమున అందరూ చెప్పాలి ముసురు దినమున ఎడతెగ్గ కారు నీళ్లును గయ్యాలి భార్యయు ఎవరితో పోల్చాడు అమ్మా నేను నేను చెప్పేది మీ గూర్చి కాదు నేను మాట్లాడేది ఈ పెనిమిటి గూర్చి కాదు మనందరి ఎవరు అయ్యా చెప్పండి మనందరి పెనిమిటి ఎవరు మనోడి ఎట్టా చూస్తున్నాడంటే అన్న బలే దిప్పాడే ఎందుకడి దేకేమట్టండి రైట్ చూడండి నిజమే మనందరి పెనిమిటి ఎవరు చెప్పాలి మనందరి పెనిమిటి ఎవరు ఆ పినివిటి యొద్ పురుషుడైన స్త్రీ అయిన గయ్యాలో లాగుంటే ఇక్కడ అంటాడు ముసురు దినమున ఎడతెగ కారు నీళ్ళును గయ్యాలి భార్యయు ఈక్వల్ సమానము ముసురు దినమున ఎడతగ్గు కారు నీళ్లు ఈక్వల్ టు గయ్యాలి భార్య ఎందుకు ముసురు పట్టిందనుకోండి ఏ పని చేయలేం ఇంట్లో గయ్యాలి భార్య ఉందనుకో సెలవు చెన్నైపట్నం ఇక్కడ బతుకు బస్టాండే ఏనండి ఆ తర్వాత మాట్లాడాడు తమ్ముడు ఏమిటో అంత తొందర నీకో ఇప్పుడు చూడండి గయ్యాలి భార్య నోరు ఇక్కడ చూడండి దానిని ఆపచూచువాడు అరే గట్టిగా చెప్పండమ్మా కొంతమంది అక్కళ్ళు మొఖం ఆడిశారు ఆ కానీ గయ్యాలితో గుర్తొస్తున్నట్టుందేమో ఏమన్నక్క ఏ సునామాలు అది ఇక్కడే సిలువైబడును గాక తిరిగి వెళ్ళేటప్పుడు సమాధానానికి దాసురాలుగా మారుదూవుగాక చెప్పకూడదు స్తోత్రాలు చెబుదా ఇక్కడ ఏమంటాడంటే దానిని ఆపజూచువాడు గాలిని ఆపజూచువానితోనూ తన కుడి చేతితో నూనె పట్టుకుని వానితోనూ సమానం అంటాడు ఇప్పుడు గమనించండి గయ్యాలి భార్య నాపాలని ఎవడైనా ప్రయత్నం చేస్తే వాడు ఎంత ఆపగలుగుతాడంటే గాలి నాపాలని ప్రయత్నం చేస్తే గాలి నాపాలని ప్రయత్నం చేసి చేయి జాబుతాడే వాడి సాపినంత మాత్రాన గాలాగిద్దా గాలాగదో గయ్యాలి భార్య నోరు ఆగదు గమనించండి మరి ఇప్పుడు ఏం చేయాలి భార్య గయ్యాలిదా ఏమి లేదు తమ్ముడా లోడలోడ మాట్లాడబోతుందా అస్సలు ఎదురు మాట్లాడకు అస్సలు ఎదురు మాట్లాడకు ఎదురు మాట్లాడేవాడు సామెత్రుల్లోనే అంటాడు దారిని పోయే కుక్క చెవులు బిండిని వాడితో సమానం అంటా కుక్క చెవులు బిడ్డితే కుక్క ముద్దు పెట్టుకుంటుందా కండ పెట్టింది ఎప్పుడైనా గయ్యాలి భార్య లోడ్ లోడ అనబోతుంది అనుకోండి ఏం లేదు యాంగర్ దగ్గరికి వెళ్ళు సొక్కాయి తగిలించుకో రాజశేఖర అయ్య గారు చెప్తాడు కదా ఏలేసుకుంటా ఏలేసుకుంటా బయటకు వెళ్ళిపోవాలి అట్ట భార్య నోరు కంట్రోల్ చేయాలిగా గయ్యాలి దాన్ని నోరు కంట్రోల్ చేయాలిగా మరి బాబు కంట్రోల్ చేయాలంటే కంట్రోల్ చేయటం ఎంత సాధ్యం అంటే గాలి నాపటానికి ఒకడు సేజ్ చాపితే అది ఎంత సాధ్యమో ఇది కూడా అంత సాధ్యం అని నీ వల్ల కాదురా బాబు ఇంకొక మాట ఏమంటాడో తెలుసా మహాజ్ఞానిగా పిలువబడుతున్న సులువుకి సాధ్యం కాలేదురా నాయన నీకట్లా సాధ్యం అవుతుంది సల్వ సందైపట్నం అంటాడు బిడ్లరా ఇక్కడ స్త్రీ గూచి కాదు నేను చెప్పేది క్రైస్తవుడు శాంతి కాముకుడుగా బ్రతకాలి సమాధానాన్ని ప్రేమించేవాడిగా బ్రతకాలి అంటాడు దానిని ఆపజూచువాడు కుడి చేతితో కుడి చేతితో నూనెను పట్టుకున్న వానితో సమానం చేతితో నూనె పట్టుకున్న చేతికి నూనె అయింది చేతికి నూనె అయిన తర్వాత ఆ తర్వాత ఏదైనా వస్తువు పట్టుకొని పని చేయగలవా ఏమండి ఇక ఆడి పని అమ్మ ఒక మాట చెప్తా అందరూ నా వైపు చూడండి మీ భర్త డ్యూటీలో ఎంత టెన్షన్ ఉన్నా తట్టుకోగలుగుతాడు ఎంత టెన్షన్ ఉన్నా సూపర్వైజర్ లేకపోతే వాళ్ళ మేనేజర్ వాళ్ళ జిఎం నీ భర్తను చూసి రై శాతగా వెళ్ళిపో నా కంపెనీలో వద్దని నోటుకు వచ్చినట్టు ఉద్యోగ స్థలంలో ఎంత టెన్షన్ ఉన్నా భరించగలుగుతాడు వ్యాపార స్థలంలో ఎంత టెన్షన్ ఉన్నా భరించగలుగుతాడు అదే భర్తకు నీవు టెన్షన్ అయితే మాత్రం చెప్తున్నా నీ భర్త పిచ్చోడైపోతాడన్నా పిచ్చోడైపోతాడు ఇంట్లో సమాధానం లేకపోతే భార్యతో సమాధానం లేకపోతే పిల్లలతో సమాధానం లేకపోతే వాడి బ్రతుకు అరణ్య రోదనగా మిగిలిపోద్ది ప్రభు పేరిట మనం చేస్తున్నా ఏసయ్య పిల్లలుగా మన జీవితంలో వెండితో వెండితో విమోచించబడిన మన బ్రతుకులో నీతికి సమాధానానికి పరిశుద్ధాత్మ ఎందలి ఆనందానికి మనం దాసులం కావాలి ఏసైక మహిమ గలుగును గాక గమనించండి క్రీస్తుకు మనం దాసులం అవటం అది యోగ్యమైన ప్రవర్తన అంటాడు పరిశుద్ధాత్ముడు ఎప్పుడు సెల్ ఫోన్తో నిన్ను ఆనందించమని చెప్పడం న్యూస్ పేపర్తో ఆనందించమని చెప్పడం లోకోక్తులు చెప్పుకుంటూ ఆనందించమని చెప్పడు ఆ ఆత్మదేవుడు ఎప్పుడు అంటాడు వాక్యంలో ఆనందించు ప్రార్థనలో ఆనందించు ఆరాధనలో ఆనందించు ఆయనను స్తుతించేటప్పుడు గంతులు వేస్తూ ఆరాధన చేయి లోకపు సంతోషాలు వేరు ఒక వ్యక్తికి పరిశుద్ధాత్ముడిచ్చే ఆనందం వేరు ఆత్మదేవుడు ఎప్పుడు ఆత్మ సంబంధమైన వాటిలో ఆనందించేటట్లుగా నిన్ను పురికొల్పుతాడు దానికి నువ్వు దాసుడు అయితే అది యోగ్యమైన ప్రవర్తన నీ పెనిమిటికి లాగా కిరీటంలాగుంటుంది చెప్పకూడదు స్తోత్రాలు చెప్తావు ఆఖరి మాట బంగారము అని విన్నాం కదా శ్రమలలో క్రీస్తుతో కూడా నిలిచిన జీవితానికి ఇది గుర్తుగా ఉంది ఎలాగో చెప్తాను కొరిదీలకర సారీ పేతురు మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఆరు ఏడు వచనాలు అక్కడ ఆరు ఏడు వచనాల్లో బంగారం అగ్నిచేత పరీక్షించబడుతున్నట్లుగా నాతో కలిసి చెప్పండి ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖముగా దుఃఖము కలుగుచున్నది తమ్ముడు కొంచెం మళ్ళా ఆరో వచ్చిన పౌలు పేతురు గారు సంఘానికి ఉత్తరం రాస్తూ మీకు కొన్ని శ్రమలు కలుగుతున్నాయి కొన్ని దుఃఖకరమైన సంభవాలు మీ జీవితంలో జరుగుతున్నాయి అయ్యో ఎందుకు వచ్చినాయి అని అనుకోవద్దు అక్కడేమంటాడో తెలుసా ఇవి మీకు అవసరం ఇవి మీకు అవసరం అయ్యా దుఃఖం రావటం మాకు అవసరమా ఎస్ అవసరమే ఏడ్పు రావటం అవసరమా ఎస్ అవసరమే రోగం రావటం అవసరమా ఎస్ అవసరమే ఈరోజు వాక్యం వింటున్న బిడ్లరా నీ ఇంటిలో ఏ సమస్య ఉన్నా ఒకటి నమ్ము అవసరాన్ని బట్టి దేవుడు అనుమతించాడు ఒకప్పుడు నేను ఎంత సంతోషంగా బ్రతికేదాన్ని ఈరోజు నా బ్రతికేంటి ఎట్లా అయిపోయింది ఏంటి కష్టాలు ఎందుకు ఈ కష్టాలు దేవుడిచ్చాడని కష్టాలను చూసి ఒకవేళ నువ్వు కదిలిపోతుంటే నా దేవుడు అంటాడు దేవుని బిడ్డ ఇది నీకు అవసరం ఇది నీకు అవసరం ఎందుకు అవసరమయ్యా బంగారాన్ని అగ్నిలో వేస్తేనే కదా మస్తుపోయేది బంగారాన్ని అగ్నిలో వేయకపోతే దాన్ని మస్తుపోదు కదా సో బంగారం అగ్నిలో వేయబట్టం ఎలా అవసరమో అగ్ని లాంటి పరీక్షల మధ్యలో నువ్వు శోధించబట్టం కూడా నువ్వు అవసరమే అయితే ఒకటి శోధించబడిన మీదట నన్ను సువర్ణంలాగా దేవుడు మారుస్తాడు చెప్పకూడదు స్తోత్రాలు చెప్తా ఎన్ని శ్రమలు అనుభవిస్తావో ఈ లోకంలో ఎన్ని శ్రమలు అనుభవిస్తావో ఈ రోజు నువ్వు ఎన్ని శ్రమలు అనుభవిస్తున్నావో ఈ శ్రమలన్నీ రాగల కాలములో మహిమగా దేవుడు మారుస్తాడు నమ్మిన వాళ్ళు చప్పడు కొడుతూ స్తోత్రాలు చెప్దాం అయితే ఈ శ్రమల మధ్యలో ప్రభు కొరకు ఎలా బ్రతకాలో దశలోనియ సంఘంతో మాట్లాడుతూ ఓ చక్కటి మాట పౌలు గారు అంటాడు చూడండి దశలోని రాసిన రెండవ పత్రిక మొదట అధ్యాయం నాలుగు ఐదు వచ్చిన అందరూ నాతో కలిసి మాట చెప్పండి అందువలన మీ హింసలన్నిటిలోనూ మీరు సహించుచున్న శ్రమలలోనూ మీ ఓర్పును విశ్వాసమును చూచి మేము దేవుని సంఘములలో మీ ఎందు అతిశయించు అతిశయపడుచున్నాము దేని కొరకు మీరు శ్రమలు అనుభవించుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడునట్లు మీరిట్లు ఓర్చుకునుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచన ఉన్నది నాలుగో వచ్చను నాలుగో వచనం నాలుగో వచ్చినం దశలోని సంఘంతో అంటాడు సంఘమా మీరు దేవుని రాజ్యానికి యోగ్యులు అయ్యా మాలో యోగ్యత ఉందని ఎట్లా మీరు చెప్తారు పరలోక రాజ్యానికి మేము ఎందుకు యోగ్యులు అంటాడు ఎన్నో హింసలు మీకు వచ్చాయి ఓర్చుకున్నారు ఎన్నో శ్రమలు మీ బ్రతుకులో ఎదురాయి సహించారు ఆ శ్రమల మధ్యలో కూడా ఉపద్రవాల మధ్యలో కూడా హింసల మధ్యలో కూడా సంతోషంగా ప్రభువులో మీరు బ్రతికారు ఆ ఓర్పును దేవుడు చూశాడు దేవుని సన్నిధిలో శ్రమలలో ఎంత ఓర్చుకుంటూ బ్రతుకుతున్న మీరు పరలోక రాజ్యానికి యోగ్యులు అంటే ప్రభు బిడ్డలారా శ్రమలలో దేవుని సన్నిధిలో దేవుని కొరకు నిలవబడటం అది యోగ్యమైనటువంటి ప్రవర్తన ఏసైకి కలుగును గాక నేను ఎప్పుడు చెప్తా కదా అన్నీ ఇచ్చినప్పుడు ఏసైని ఎట్లా స్థుతించావో ఉద్యోగం ఇచ్చినప్పుడు దేవుణ్ణి ఎట్లా స్థుతించావో ఆ ఉద్యోగం తీసేసినప్పుడు కూడా అలాగే దేవుని స్థుతించడం గాక కడుపు నిండా భోజనం పెట్టినప్పుడు ఎలా దేవుని స్థుతించావో కారప మెతుకులు కూడా దేవుడు నీకు మిగల్చకపోయినా కారప మెతుకులు కూడా నీకు దొరక్కపోయినా అలాంటి పరిస్థితులలో కూడా హృదయమార ప్రభుని స్థుతిస్తూ ఉంటే అది నీ పెనిమిటికి కిరీటం ఈ లోకంలో నువ్వు బ్రతుకున్నప్పుడు నీ పినిమిటికి నువ్వు కిరీటంగా బ్రతికితే ఇంకొక మాట కూడా ఇక్కడ చెప్తాను ఇక్కడ ప్రధాన యాజకుడు దైవశావకుని కూడా సూచిస్తూ ఉంది అపోస్తుడైన పౌలు గారు ఇదే ఆ సంఘంతో అంటాడు కదా మా అతిశయ కిరీటం క్రీస్తు ఎదుట మీరే కదా అంటే శావకుడు తలెత్తుకొని తిరగాలంటే శావకుడు తలెత్తుకుని తిరిగేటట్లుగా చేసేది ఎవరో తెలుసా సంఘపెట్లే తల తలదించుకునేటట్లుగా చేసేది ఎవరో తెలుసా సంగపెడ్లే అందుకని పౌలు గారు అంటాడు మా అతిశయ కిరీటం క్రీస్తు ఎదుట మీరే కదా అంటాడు ప్రతి విశ్వాసి సావకుడికి కిరీటంగా మారాలి దానికి మించి ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు వారికి కిరీటంగా మారాలి ఒక్కసారి నా వైపు చూడండి ఈ లోకంలో ఏసయ్య తల మీద కిరీటం పెట్టేటట్లుగా యోగ్యమైన ప్రవర్తనతోనూ బ్రతికితే పరలోకం చేరిన తర్వాత నీ తల మీద ఆ ప్రధాన యాజకుడు జీవ కిరీటాన్ని దేవుడు ఉంచబోతున్నాడు మహిమా కిరీటాన్ని ఉంచబోతున్నాడు వాడబారని కిరీటాన్ని వంచబోతున్నాడు అక్షయ కిరీటాన్ని ఉంచబోతున్నాడు యుగా యుగాలు దేవునితో బ్రతికే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించబోతున్నాడు ఎవరికి ఆ స్థితి దేవుడియబోతున్నాడో తెలుసా ఈ భూమి మీద పినిమిటికి ఎవరు కిరీటంగా బ్రతుకుతున్నారా ఒక మాట అడుగుదామా దేవా ఈరోజు నుండి నీకు కిరీటంగా నేను బ్రతకాలి నీ తల మీద కిరీటం పెట్టేవాడిగా బ్రతకాలి నేను పరలోకం చేరిన తర్వాత నీ చేతులు గుండా నా తల మీద మహిమా కిరీటం నా తల మీద జీవ కిరీటం నా తల మీద అక్షయ కిరీటం కిరీటం ధరించిన వాడిగా పరలోకంలో నేను సంచరించాలి అలాంటి జీవితం మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక